టాలీవుడ్ బాలీవుడ్ సంచలన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే కాంట్రవర్సరీ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు టార్గెట్ గా ఇటీవల ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎవరెవరి పాత్రలుంటాయి, సినిమా నేపథ్యం ఏమిటి అన్న విషయాలను ఇంతకు ముందే రివీల్ చేశారు ఆర్జీవి. అయితే ఇప్పటి వరకు మేల్ క్యారెక్టర్స్ ను మాత్రమే పరిచయం చేసిన వర్మ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ ను మాత్రం ఇప్పటి వరకు పరిచయం చేయలేదన్న గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో ఆ గాసిప్స్ కి సమాధానంగా ఒక ఫ్రెష్ అప్డేట్ ను ఇచ్చారు. ఇక ఈ సినిమాలో వివాదాస్పద నటి, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చాలా పాపులర్ అయిన శ్రీరెడ్డి నటిస్తోందని తాజా సమాచారం. శ్రీరెడ్డికి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. ఈ పాత్ర శ్రీరెడ్డికే ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉందట. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో వివాదం చెలరేగినప్పుడు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీనే విమర్శలు చేయించాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో శ్రీరెడ్డికి ఆర్జీవీ ఒక ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించడంతో అందుకు రుణంగా ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్ల సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాడట. శ్రీరెడ్డి చేసిన ఈ పాత్రే సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. అయితే ఆ పాత్ర ఏంటి అనేది మాత్రం చివరి వరకు ఎక్కడ రివీల్ కాకూడదని చాలా గోప్యంగా ఉంచుతున్నారట. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కూడా శ్రీరెడ్డికి మంచి పాత్ర ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వర్మ ఎందుకనో ఆ సినిమాలో శ్రీరెడ్డిని తీసుకోలేకపోయాడు. మరి తాజాగా వస్తున్న పుకార్లు ఏమాత్రం నిజమవుతాయో చూడాలి. అయితే ఈ న్యూస్ మాత్రం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారడమే కాకుండా సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు, సాంగ్స్ ను కూడా ఆర్జీవి రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మరి సినిమా కంప్లీట్ థియేటర్స్ వరకు వస్తుందా, లేక ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలాగా అడ్డంకులు ఎదురై వాయిదా పడుతుందా, లేక మొత్తానికే ల్యాబ్ లో ఉండిపోతుందా చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.